ఇప్పుడు అమ్మాయిని కనేలాగా కూడా ఉంచుకున్నాను. ఆయనకి ఇచ్చిన దేవుని ప్రేరేపణను బట్టి లాస్ట్కి మా మామయ్య పుట్టాడు. మా మామయ్య పుట్టిన తర్వాత చాలా హెల్త్ ఇష్యూస్ వచ్చినాయి. దాని తర్వాత అందరూ అన్నిలో అందరూ ఎదిగిపోయారు, పెళ్ళిళ్ళు అయిపోయారు, ఎవరి స్థితిలో వాళ్ళు వెళ్ళిపోయారు. మా తాతయ్య మాత్రం మా మమ్మీ పెద్ద కూతురు అనమాట, ఇంటికి తొమ్మిదిగా ఉన్నాడు. మా తాతయ్య నా దగ్గరకు వచ్చి ఎప్పుడూ అడిగేవాడు చిన్నప్పటి నుంచి, నాకు ఈ వాక్యం చదువు పెట్టామా అది ఇది అంటే. నేను చాలా చిన్నపిల్లని, ఫిఫ్త్ క్లాస్ ఎలా ఉంటుండే, ఫిఫ్త్ క్లాస్ ఉంటుండే అది మా తాతయ్య అడుగుతుంటే నేను చదువుతా అని చెప్పి అప్పుడప్పుడు నాకు ఐస్ క్రీమ్ కొనిస్తేనే చదువుతాను, చాక్లెట్ కొనిస్తేనే చదువుతాను అని చెప్పేసి అలా చెప్పేసి ఉండేదాన్ని. ఐస్ క్రీమ్ వచ్చినప్పుడు మా తాతయ్య కొనిచ్చేవారు, కొనిచ్చాక తిన్నాక నాకు పని మంది పాడిపోయేదాన్ని. ఎప్పుడప్పుడు అవుతుంది నాకు ఆ విలువ. మా తాతయ్య ఎందుకు, ఆయన చదువుకోగలరండి, ఆయన చదువుకోగలరు, ఆయనకు వచ్చు, ఆయన చదువుకోకపోవడానికి కూడా కారణం కాదు, నా చేత చదువుకించాలి వాక్యము అని చెప్పి మా తాతయ్య అడిగే వరకు అది ఎప్పుడూ పారిపోయేదాన్ని. లాస్ట్కి మెల్లగ మెల్లగా నేను చిన్నగా సిక్స్త్ క్లాస్లో వెళ్ళిన తర్వాత కొంచెం కొంచెం నాకు తెలుగు రాదు, మొత్తం నేను ఇంగ్లీష్ మీడియమే. ఇంగ్లీష్లో ఉంటే కూడా తెలుగులో తాతయ్య నాకు తెలుగులో రాదంటే వచ్చినట్టే చదువు మా అక్షరా బతికి చచ్చుకుని చదువు అంటే నేను స్థుతిని స్థితి స్థుతిని స్థితి స్థితిని స్థుతి అని చదువుతున్నా కూడా అలా కాదు, స్థితి స్థితి అని మార్చి మార్చి చెప్పి అర్థాలు చెప్తూ చదివించేవారు. నేను రీసెంట్గా ఈ ఫిబ్రవరి 20 నేను రక్షణ తీసుకున్నాను. అంతకుముందు మొత్తం అన్ని రాగానే బతికి ఉన్నాను. ఈ ఫిబ్రవరి 20 కూడా నాకు ఏమి అందరికీ ఉండే యవనస్తులకు ఉండే ప్రతి సమస్యను నేను ఫేస్ చేస్తున్నాను. మెయిన్ సమస్య ఏంటంటే దేవుని గురించి నాకు తెలుసు కానీ ఎలా అంటే అమ్మ ఎలా అంటే మా మమ్మీ వాళ్ళు చాక్లెట్ ఇస్తే మనం చాక్లెట్ కోసం మన మమ్మీ దగ్గరకు వస్తాం కదా అలా చేస్తున్నాను. దేవుని దగ్గరికి వెళ్ళేదాన్ని, దేవాలకి సమస్య ఉంది అని చెప్పిన తర్వాత ఆయన ఆత్మ ప్రాబ్లమ్ని ఒక్క రోజులో కాదు క్షణాల్లో నా ప్రాబ్లమ్ని తీసేసేవారు. సరే ఇక్కడ చాలే అని చెప్పి మళ్ళీ లోకంలో ఖర్చుపోయాను. పక్స్కి వెళ్ళాను, పార్టీస్కి వెళ్ళాను, ప్రతి చోటకి వెళ్ళానండి. నేను చూడని ప్లేస్ లేదు. యవనస్తులు ఎలా పాడైపోతున్నారో నాకు ప్రతిదీ తెలుసండి. నేను ఎందుకంటే నేను ఆ ప్లేసెస్కి వెళ్ళాను, చూశాను. తర్వాత నేను దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత నాకు ఇప్పుడు తెలుస్తుంది అయ్యో ఎంతమంది యవనస్తులు పాడైపోతున్నారు అది ఇంకా చాలా బాధించింది. ఫిబ్రవరి 20 నేను శాలినేషన్ తీసుకున్నాను. తీసుకోవడానికి కూడా సాతాను నన్ను తీసుకోనివ్వలేదు. చాలా ఇది చేసింది, చాలా ఇబ్బందులు పెట్టుకున్నాను. ఎక్కడ అంటే అసలు నీ దేవుడు నిజమైన దేవుడైనా, నిజమైన దేవుడు అయితే సిల్లు ఎంత పెట్టారు, అక్కడి నుంచి ఎందుకు పరలోకానికి వెళ్ళారు, అసలు ఎవరికైనా దేవుడే అన్నారు. కానీ ముందు దేవుడు ఎట్లా అయ్యారు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు ఎట్లా అయ్యారు, అది ఇది అని ఎన్నో క్వశ్చన్స్. ఆయన అన్నిటికన్నా ముఖ్యమంటే సరే నీ పాపంలన్నీ క్షమించాలి అని చెప్తున్నారు కదా నీ దేవుడు, నీ పాపంలో క్షమించారు అని చెప్పడానికి ప్రూఫ్ ఏంటి, ప్రూఫ్ ఏంటి అని నాకు ఇప్పుడు క్వశ్చన్స్. నా ఫ్రెండ్ ఉన్నారు మేరీ అని, తను చాలా ప్రార్థన పరురాదు అయితే తీసుకుంటాను కానీ నాకు కొంచెం టైం కావాలి, టైం కావాలని రాంగ్ చేస్తూ వచ్చింది కానీ. అయితే ఒకరోజు నాతో మాట్లాడారు, దేవుడు నాకు దేవుడిని గట్టిగా ప్రేయర్ చేస్తుంది, నైట్ అంతా కూర్చొని ప్రేయర్ చేస్తుంది, దేవా మీరు నన్ను క్షమిస్తే నాకు ప్రూవ్ చేయండి, ఎవరో ఒకరు రైతుల ద్వారా మాట్లాడండి లేక మీరునే నాకు మాట్లాడండి అని చెప్పి నేను ఒక రోజు అంతా కూర్చొని నైట్ అంతా కూర్చొని ప్రేయర్ చేశాను. ప్రేయర్ చేసి నా బైబిల్ ఓపెన్ చేస్తే 1 Peter 2:12 ద్వారా యేసుక్రీస్తు ద్వారా నాకు మాట్లాడారు. ఎందుకంటే చిన్న పిల్లలారా మీ పాపము క్షమింపబడినవి కనుక మీకు రాయించున్నాను. అంటే చిన్నపిల్లలారా మీ పాపము క్షమింపబడినవి అంటే చాలా మంది చిన్నపిల్లలు ఉంటారు, అందులో మీరే ఎందుకు వస్తాం మళ్ళీ నాకు క్వశ్చన్స్. అంటే అపవాది ఇట్లా ప్రతి దానికి ఇట్లా పాయింట్అవుట్ చేస్తూ ఉంటాడు అనమాట. యవనస్తుంది కానీ పెద్దవాడిని కానీ చిన్నవాడిని కానీ వాళ్ళు బాప్టిజం దగ్గర దేవుడి దగ్గరకు ఎంత ఒక అడుగేస్తే 100 వెనక్కి రావడానికి చూస్తాను అన్నమాట శాతం. అయితే అందులో నాకు వచ్చింది చిన్నపిల్లలంటే అందరికీ కదా, నన్నే కాదేమో ఉన్న తర్వాత పక్కన వచ్చిన చదివాను కనుక నీకు రాయిచున్నాను. అంటే నేను నీతోనే మాట్లాడుతున్నాను, నన్ను అడిగావు కాబట్టి నేను నీతో మాట్లాడుతున్నాను అని చెప్పి మాట్లాడిన తర్వాత నేను ఆ రోజంతా తండ్రి ప్రార్థన చేసుకొని ఫిబ్రవరి 20 నేను సర్వేషన్ తీసుకున్నాను. మా విచ్చిగం నుంచి చాలా మంచి కుటుంబమే, విచ్చిగానే ఉండినాము. తర్వాత మా డాడీ స్థితి వల్ల మేము పూర్తి అయిపోతున్నాము. తర్వాత ఎంత అంటే ఒక రోజు అన్నం తినడానికి కూడా లేని స్థితి కూడా వెళ్ళిపోయాము. ఒక రోజులో పంచపక్ష పర్వణాన్ని తిన్న స్టేజ్ కూడా నేను చూశాను, అన్నీ చూశాను. అయితే తర్వాత దేవాలయం చాలా రోజులు అడిగాను యేసుక్రీస్తు వాళ్ళని శాంక్షన్ తీసుకోకుండా. నేను చాలాసార్లు ప్రభు అమ్మకు చిన్న ఇంకొక దయచేయి, కరోనా ఫేస్ చేసిన వాళ్ళకి తెలుస్తుందండి ఇంటి సమస్య ఎంత ఇబ్బందిగా ఉంటుందో. రెంట్ ఉన్న వాళ్ళందరూ పంపించేస్తున్నారు, మా ఇంట్లో ఉండద్దని చెప్తున్నారు. ఇదా మీ మా సిచ్యువేషన్ అంటే ఫేస్
మాకైతే మాకు మా డాడీ సీనియర్ ఎంఎల్ఏగా చేస్తున్నాడు. ఆయన ద్వారా మాకు అప్పుడు మాకు ఇల్లు వచ్చిందంటే క్వార్టర్స్ ఉండింది. ఆ సమస్య మేమైతే ఫేస్ చేయలేదు కానీ చాలా మందిని చూసాను నేను ఆ సిచ్యువేషన్స్లో. అది చూసినప్పుడు నేను అడిగాను ప్రభు మాకు ఒక చిన్న ఇంటినైనా దయచేయండి, ప్రభు నాకు చిన్న ఇంటినైనా దయచేయండి అని చెప్పి ప్రేయర్ చేసుకుంటే నాకు ఇవ్వలేదండి. యేసుక్రీస్తు వారు నాకు తగిన సమయంలో ఇస్తారని చెప్పడానికి ప్రూఫ్ అంటే ఇది తగిన సమయంలో ఇస్తారని. ఏంటంటే నేను ఎప్పుడు అడిగాను అయితే ఇవ్వలేదు. అయితే నేను ఒకరోజు వాక్యం విన్నాను, ఏమన్నా అంటే వాక్యం ఆ దైవ శక్తి ద్వారా యూట్యూబ్లో అక్కడ ఇక్కడ వాక్యం వింటూనే ఉంటాను. విన్న దాంట్లో నాకు ఏమొచ్చిందంటే మీరు ముందు నన్ను నా రాజ్యము వెతకుడి తర్వాత మీకు అన్నీ వస్తాయి అన్న వాక్యం ద్వారా నేను ప్రేయర్ చేసుకున్నాను. ప్రేయర్ తగిన మీరు తగిన సమయంలో మాకు ఇవ్వండి దేవా, నేను ఇంకేమన్నాను మీరు నాకు ఎప్పుడు ఏది ఇవ్వాలో మీకు తెలుసు అని చెప్పి నేను ప్రేయర్ చేసుకున్న తర్వాత మాకు మమ్మల్ని ప్రేమించి 2024లో మాకు ఇల్లు ఇచ్చిన్నారండి. మొన్న ఫ్రైడే గృహప్రవేశం అయింది. అయితే ఏంటంటే మా అన్నయ్య అన్ని కుటుంబంలో నుంచి వచ్చినట్టుగా అన్నీ ఈ పూజలు వ్రతాలు అన్నీ చేస్తూ ఉన్నాడు. అందుకని చెప్పి నన్ను రమ్మంటే ఏమంటారు కదా ఆడపడచ్చు సంథింగ్ చేయాలి అని చెప్పి అంటుంటారు కదా, నన్ను రమ్మంటే నేను వెళ్ళలేదండి. నేను వెళ్ళకుండా ఇక్కడే ఉండిపోయాను. దేవుడు నా ముందు నన్ను మీ ముందు మంచి ఇంటర్వ్యూ వచ్చింది, అందుకోసం కరెక్ట్ అవ్వాలని ప్రేయర్ చేయండి. అండ్ మీరు కూడా చిన్న జాబ్ చేస్తున్నాము, నేను సేపు ఎంఎం కంప్లీట్ చేశాను కోర్స్ దాంట్లో కన్సల్టెంట్గా చేసి ఫ్యూచర్లో యూఎస్ వెళ్ళాలని నేను ఆశపడుతున్నాను. నాకు అసలు ప్రేయర్ చేయండి ఇచ్చిన సాక్షి. ఆమేన్. అంటే క్లాప్స్ కొడదామండి అందరూ ఈషా చెప్పిన సాక్ష్యాన్ని బట్టి.